అడుగుతుంది సమంత గారిని కాదండి, మన హీరోలు. నేను ఒక నిమిషం నేను మీకు చెప్తాను, అంటే ఎనీ పర్సన్ అండి, మన సొంత ప్లేస్లో మన సొంత, ఇప్పుడు తను తెలుగు స్టేట్స్లో ఫేమస్, బయట కొంచెం ఈ రేంజ్లో లేనప్పుడు ఎక్కడైనా కొంచెం బోల్డ్గా మాట్లాడినా చేసినా నడుస్తుంది. తెలుగు స్టేట్లో ఇప్పుడు దిల్రాజు మాట్లాడినా, సమంత గారు మాట్లాడినా, గుణశేఖర్ మాట్లాడినా వైరల్ అవుద్ది. మేము ఏది మాట్లాడినా ఇప్పుడు నాదే ఉంది, ఒక ఇంటర్వ్యూ అయిపోయిందంటే నెక్స్ట్ డే ఏదో ఒక పెంట నా దగ్గరకు వచ్చేస్తుంది. ఏదో ఒకటి దాంట్లోకి వెళ్ళి సంబంధం లేదు, ఆ ఫ్లోలో మాట్లాడతాము. నేను ప్రతి ఇంటర్వ్యూలు నేను మొత్తం నోట్ చేసుకున్నా, ఒక్కోసారి నాకేమో ఎందుకురా నీకు అవసరం ఆ ఇంటర్వ్యూలు అనిపిస్తుంది, కానీ ఇవ్వక తప్పదు. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఒక మ్యాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను బోల్డ్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, యాజ్ ఏ ఆర్టిస్ట్లకు వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సరే అయిపోయింది, ఇప్పుడైనా ఆన్సర్ చెప్పనివ్వండి. అది ప్రాంప్టింగ్ కూడానా గుణశేఖర్ గారు? అయ్యో ఆన్సర్ చెప్పలే నాకు. మౌనం అండి, మౌనం అంటే దానిలో మీకు ఏం కావాల్సినా రాసేయండి. అంటే 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 బాలీవుడ్ లో మీరు అనేది లేదండి, అలా ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి నో అని, లేకపోతే నేను నో కామెంట్ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు దాకా నేను చెప్తాను ప్రాబ్లం ఎక్కడ అని. సమ్ టైమ్స్ నేను తెలుగులో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ఇట్స్ నాట్ ద లాంగ్వేజ్ ఐ థింక్ ఇన్. ఓకే, సో నాకు అలాంటి ఫుల్గా ఫ్లోలో కరెక్ట్ వర్డ్స్ రాదు. కానీ వాళ్ళు ఇంగ్లీష్లో అడిగినప్పుడు నా ఫ్లో, నేను ఆ థాట్ ప్రాసెస్ ఇంగ్లీష్ కదా, సో ఇంగ్లీష్లో వెంటనే ఫ్లో వచ్చేస్తుంది. అదే డిఫరెన్స్ తప్ప నేను ఎప్పుడు ఏ తెలుగు జర్నలిస్ట్కి నో కామెంట్ అని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు. త్రీ లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డబ్బింగ్ త్రీ లాంగ్వేజెస్లో డబ్ చేశారు కదా మీ ఓన్ వాయిస్తోని, సో హౌ టఫ్ ఇట్ ఈస్ లైక్, అంటే ఇలాంటి టైంలో లెర్నింగ్ వాయిస్ టు త్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా? ఐ థింక్ ఒక పాన్ ఇండియా ఫిల్మ్, వెన్ వీఆర్ సేయింగ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ఇట్ యాజ్ అ పాన్ ఇండియా ఫిల్మ్, ఆ మాత్రం ఎఫర్ట్ ఉండాలి కదా, టు డూ యువర్ బెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఐ థింక్ దట్